హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ క్లాస్ ద్వారా మనం మొత్తం రాబడి వ్యయం మరియు మొత్తం రాబడి మరియు మొత్తం వ్యయం పద్ధతి ద్వారా ఏ విధంగా సంస్థ సమతుల్యంలో ఉంటుందనే అంశాన్ని తెలుసుకుందాం. మనం ఇంతకుముందు సంస్థ సమతుల్యం ఏ విధంగా సాధిస్తుంది, ఏ పద్ధతుల ద్వారా సాధిస్తుందో మనం తెలుసుకున్నాం. అది ఫస్ట్ పద్ధతి, రెండు పద్ధతులు ఉండటం జరిగింది. ఒకటి మొత్తం రాబడి మొత్తం వ్యయం పద్ధతి, రెండవది ఉపాంత రాబడి మరియు ఉపాంత వ్యయం పద్ధతి. ఈ రెండు పద్ధతుల ద్వారా సంస్థ ఏ విధంగా సమతుల్యంలో ఉంటుందనే అంశాన్ని మనం చర్చించడం జరిగింది. అందులో మనం ఫస్ట్ది మొత్తం రాబడి మరియు మొత్తం వ్యయం పద్ధతి ద్వారా సంస్థ ఏ విధంగా సమతుల్యంలో ఉంటుందనే అంశాన్ని మనం ఈ క్లాస్ ద్వారా తెలుసుకుందాం. అంటే ఇక్కడ మొత్తం రాబడి మొత్తం వ్యయం పద్ధతి ద్వారా ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ మనం సంపూర్ణ పోటీ మార్కెట్లో ఏ విధంగా ఉంటుంది, అసంపూర్ణ పోటీ మార్కెట్లో ఏ విధంగా సంస్థ సమతుల్యం సాధిస్తుందనే అంశము ఈ పద్ధతి ద్వారా మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ సంస్థ ఎక్కడ సమతుల్యంలో ఉంటుంది అంటే, సంస్థ ఒక వస్తువును ఉత్పత్తి చేసేటప్పుడు మొత్తం రాబడిని మరియు మొత్తం వ్యయాలను అంచనా వేస్తుంది. ఈ మొత్తం రాబడి మరియు మొత్తం వ్యయం మధ్య డిఫరెన్సెస్ ఏదైతే ఉందో, తేడా గరిష్టంగా ఉన్నట్టయితే దాన్ని మనం మొత్తం రాబడి మొత్తం వ్యయం పద్ధతి ద్వారా సమతుల్యంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఈ రెండింటి మధ్య తేడా గరిష్టంగా ఉంటే అక్కడ సంస్థ సమతుల్యంలో ఉంటుంది జరుగుతుంది. అయితే మనం సంపూర్ణ పోటీ మార్కెట్లో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. సంపూర్ణ పోటీ మార్కెట్ అంటే ఏంటి? మనకు అనేక మంది అమ్మకపుదారులు ఉంటారు, అనేక మంది కొనుగోలుదారులు ఉంటారు. వీళ్ళు సజాతీయమైన వస్తువులు మాత్రమే ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఆ సజాతీయ వస్తువుకు కూడా ఒకే ధర ఉండటం జరుగుతుంది. ఒకే ధర వద్ద ఒక సంస్థ కానీ పరిశ్రమ కానీ ఒకే ధర వద్ద అనేక మంది అమ్మకపుదారులు మరియు అనేక మంది కొనుగోలుదారులు ఉండి ఒకే ధర వద్ద వస్తువును విక్రయించినట్టయితే అటువంటి మార్కెట్ను మనం సంపూర్ణ పోటీ మార్కెట్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ సంపూర్ణ పోటీ మార్కెట్లో మనకు ఈ మొత్తం రాబడి మొత్తం వ్యయం పద్ధతి ద్వారా ఏ విధంగా సంస్థ సమతుల్యం సాధిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పటం చూస్తే మనకు అర్థమవటం జరుగుతుంది. ఇక్కడ ఎక్స్ యాక్సిస్, ఇక్కడ వై యాక్సిస్, వై అక్షం, ఎక్స్ అక్షం. ఇక్కడ టోటల్ రెవెన్యూ మొత్తం రాబడి, టోటల్ కాస్ట్ మొత్తం వ్యయం. ఇక్కడ క్యూ క్వాంటిటీ ఉత్పత్తి పరిమాణం. మనకు ఇది టీఆర్ రేఖ, ఇది టీసి రేఖ. ఇక్కడ మనం M1 M2 ఈ విధంగా ఉండటం జరుగుతుంది. ఇక్కడ ABCD ఈ విధంగా మనం పట్టిక చూసుకున్నట్లయితే మనకు ఈ విధంగా ఉండటం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ టీసీ రేఖ మొత్తం వ్యయాన్ని, టీఆర్ రేఖ మొత్తం రాబడిని తెలియజేసే రేఖలు మనకు టీసీ రేఖ, టీఆర్ రేఖ కనపడుతుంది. ఇక్కడ ఇక్కడ ABCD బిందువులు ఉండటం జరుగుతుంది. ఇక్కడ B అనే బిందువు వద్ద సమానంగా ఉండటం జరుగుతుంది. ఇక్కడ ఉత్పత్తి పరిమాణం కావచ్చు, వ్యయం కావచ్చు, ఇక్కడ సమానంగా ఉండటం జరుగుతుంది. ఇటువంటి ప్రదేశాన్ని మనం బ్రేక్ ఈవెన్ పాయింట్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ సంస్థ సమతుల్యంలో ఉండటం జరుగుతుంది. సంపూర్ణ పోటీ మార్కెట్లో బి అనే బ్రేక్ ఈవెన్ పాయింట్ వద్ద మనకు సంస్థ సమతుల్యంలో చెందటం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉత్పత్తి పరిమాణానికి మరియు వ్యయానికి ఉన్నటువంటి తేడా గరిష్టంగా ఉన్నప్పుడు సంస్థ సమతుల్యంలో ఉంటుందని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ బి నుంచి సికి, సి నుంచి డికి గరిష్టం పెరగటం జరిగింది. అందువలన సంస్థ ఈ విధంగా సమతుల్యంలో ఉండటం జరుగుతుంది. మనం ఇది ఈ పద్ధతిలో అసంపూర్ణ పోటీ మార్కెట్లో సంస్థ ఏ విధంగా సమతుల్యంలో ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇక్కడ ఎక్స్ యాక్సిస్, ఇక్కడ వై యాక్సిస్, వై అక్షం, ఎక్స్ అక్షం, ఇక్కడ టోటల్ రెవెన్యూ, టోటల్ కాస్ట్, ఇక్కడ క్వాంటిటీ, టీఆర్, టీసీ,
Q1, Q2. ఈ విధంగా మనకు ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఏ బిసిడి అసలు అసంపూర్ణ పోటీ మార్కెట్లో అమ్మకపుదారుడు లేదా ఉత్పత్తిదారుడు ఒక వస్తువు పరిమాణాన్ని కానీ ధరను కానీ మాత్రమే మనకు అనుకూలంలో ఉంచడం జరుగుతుంది. అంటే తను ఏదైనా వస్తు పరిమాణాన్ని అయినా లేదా ధరనైనా ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది. అటువంటి మన మార్కెట్ని అసంపూర్ణ పోటీ మార్కెట్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ పద్ధతిలో మొత్తం రాబడి మరియు మొత్తం వ్యయం పద్ధతిలో అసంపూర్ణ పోటీ మార్కెట్లో ఏ విధంగా సంస్థ సమతుల్యంలో ఉంటుందనే అంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే ఇక్కడ చూసినట్లయితే మనకు మొత్తం వ్యయాన్ని చూపించేటటువంటి టీసీ రేఖ ఉండటం జరుగుతుంది. మొత్తం రాబడిని చూపించేటటువంటి టీఆర్ రేఖ, మనకు టోటల్ కాస్ట్ మరియు టోటల్ రెవెన్యూ రేఖలు మనకు కనపడుతున్నాయి. ఇక్కడ బి అనే బ్రేక్ ఈవెన్ పాయింట్ వద్ద సంస్థ సమతుల్యం సాధించడం జరుగుతుంది. మనం ముందుగానే చెప్పుకున్న సంస్థ సమతుల్యంలో పరిచయం అనే క్లాస్లో మనం ఎక్కడైతే సంస్థ తన ఉత్పత్తిని తగ్గించడం కానీ పెంచడం కానీ చేయకుండా స్థిరంగా ఉంటుందో, అంటే ఉత్పత్తికి విరామ సమయం ఎక్కడ ఉంటుందో అటువంటి దగ్గర సంస్థ సమతుల్యం సాధిస్తుందని మనం చెప్పుకున్నాం. ఇక్కడ బి అనే పాయింట్ వద్ద, బ్రేక్ ఈవెన్ పాయింట్ వద్ద దాని ఉత్పత్తి పరిమాణం కానీ ఏది పెరగలేదు, స్థిరంగా ఉండటం జరుగుతుంది. ఇటువంటి ప్రదేశంలో సంస్థ సమతుల్యంలో ఉండటం జరుగుతుంది. ఈ విధంగా మనం వ్యయాన్ని చూసినట్లయితే, ఉత్పత్తి పరిమాణం చూసినట్లయితే క్యూ నుంచి Q1 Q2కి పెరిగినప్పుడు ఇక్కడ వీటి మధ్య తేడాలు గరిష్టంలో ఉండటం జరుగుతుంది. ఈ విధంగా సంస్థ సమతుల్యంలో ఉండటం జరుగుతుంది. మనకు ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ వద్ద సమతుల్యంలో ఉండటం జరుగుతుంది. ఈ విధంగా మనకు మొత్తం రాబడి మరియు మొత్తం వ్యయం పద్ధతి ద్వారా సంపూర్ణ పోటీ మార్కెట్లో సంస్థ ఏ విధంగా లాభాలు సమతుల్యం పొందుతుంది, అసంపూర్ణ పోటీ మార్కెట్లో సంస్థ ఏ విధంగా సమతుల్యం చెందుతుంది అనే అంశాన్ని మనం ఈ క్లాస్ ద్వారా చర్చించడం జరిగింది. ఈ క్లాస్లో మనం మొదటి పద్ధతి అయినటువంటి మొత్తం రాబడి మరియు మొత్తం వ్యయం పద్ధతిని మనం ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది. ఈ ఛానల్ కనుక రోజు ఫాలో అయినట్లయితే మనం ఇలాంటి ఎకనామిక్ సంబంధించినటువంటి అంశాలు అన్నిటి మీద మనం అవగాహన చేసుకోవడం జరుగుతుంది. మనం నెక్స్ట్ క్లాస్లో ఉపాంత రాబడి మరియు ఉపాంత వ్యయం పద్ధతి ద్వారా సంస్థ ఏ విధంగా సమతుల్యంలో ఉంటుందనే అంశాన్ని మనం తెలుసుకుందాం. ఈ క్లాస్ ద్వారా అయితే మనకు ఫస్ట్ పద్ధతి అయినటువంటి మొత్తం రాబడి మొత్తం వ్యయం పద్ధతి కంప్లీట్ కావడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మనం ఉపాంత రాబడి మరియు ఉపాంత వ్యయం పద్ధతిని తెలుసుకుందాం. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.